జూన్ 15th వరకు టైం ఎవరికైనా ఎంత ట్రోల్ చేసుకుంటారో ట్రోల్ చేసుకోండి, జూన్ 16th లో వస్తున్నాడు. ఇప్పుడే మీ రికార్డులు రాసి పెట్టుకోండి, ఎక్కడ ఏమున్నాయో రాసి పెట్టుకోండి. వచ్చాక ప్రభాస్ రాజు పేరు మీద ఉంటాయి రికార్డులు. ఇది పక్క టీజర్ తో వచ్చిన ట్రోల్స్ అన్ని ట్రైలర్కే సమాధానం, ట్రైలరే సమాధానం. నిజంగా వచ్చిన ట్రోల్స్ అన్నిటికి ఎంత బాగా చూపించారంటే ఆ విఎఫ్ఎక్స్ తో పోలిస్తే ఈ విఎఫ్ఎక్స్ చాలా బెటర్ గా ఉన్నాయి. దానికి దీనికి అసలు కంపారిజన్ లేదు. స్టోరీ అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే, రామాయణమే. కానీ ఇది ఓన్లీ హనుమంతుడి రామాయణం, హనుమంతుడి బై సైడ్, బై హనుమంతుడి సైడ్ ప్రకారం తీసిన స్టోరీ ఇది. ఇండియా కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. ఇది ఇది యానిమేషన్ కాదు, హోమ్ రౌత్ మానిపులేషన్. ఇప్పటిదాకా అందరు ట్రోల్ చేశారు, కైన్ మాస్టర్ లో చేశారు, విఎఫ్ఎక్స్ అవి అన్నారు, ఇప్పటికి మాత్రం విఎఫ్ఎక్స్ మార్చారు. ప్రపంచంలో ఎవరు కూడా తీయలేరమ్మా, గడ్డెస్ ప్రభాస్ మన రామాయణం మీకు తెలియదు మాకు తెలియదు, మనకందరికి కురిపించాడు ప్రభాస్ అన్న. ఇప్పుడే చెప్తాను, ఆదిపురుష టైటిల్ ఉందా, భూజ్వంశ అన్న, భూజ్వంశ. అందరూ ఎవరైనా ప్రభాస్ ట్రోల్ చేయండి పర్వాలేదు, కానీ మాకు దేవుడు, మీ మీద మీ హీరోని మేము ట్రోల్ చేయలేము, కానీ మా ప్రభాస్ అన్న ఎవరైనా ట్రోల్ చేస్తామంటే మాకు దేవుడు. టీజర్ కి ఎవడైతే ఇమిటేట్ చేశాడో ట్రైలర్ అద్దరుదు, ట్రైలర్ చూసి ప్రతి ఒక్కరు నోరు మూసుకోవాల్సిందే. రాజు 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 ఇన్ని రోజులు ట్రైలర్ చూసి ప్రభాస్ ఏదో అనుకున్నా, సినిమా ప్యాన్ ఇండియా కాదు, వరల్డ్ వైడ్ కట్ల పాత్ర కొట్టేసింది. మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ ద ట్రైలర్ ఇస్ ఆసమ్. మూవీ విల్ బి లైక్ ఇట్ విల్ బి ఆల్సో ద మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్. వి ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ దిస్. ఎక్సలెంట్ గా ఉంది, చాలా బాగుంది. మూవీ ఎలా ఉంటుంది? మూవీ ఎక్స్ట్రాఆర్డినరీ, అసలు బాగుందండి. అంటే ముందుసారి టీజర్ రిలీజ్ అయిన దానికన్నా ఇది ఇంప్రూవ్మెంట్స్ అంటే చేశారు అనిపిస్తుంది చూస్తుంటే, ఎందుకంటే విజువల్స్ అవన్నీ చాలా బాగున్నాయి, ఎక్స్ట్రాఆర్డినరీ ఉన్నాయి విజువల్స్. 3D లోనే అయితే ఆల్మోస్ట్ క్లోజ్ ఉన్నాయి. మ్యూజిక్ కంపోజిషన్ కూడా బాగుంది. మూవీ టీజర్ కి ట్రైలర్ కి అసలు సంబంధం లేదు, ట్రైలర్ బాగుంది. మాటలో చెప్పాలంటే ర్యాంప్ ఆడిచ్చాడు ఓం రౌత్ మామ, లవ్ యూ. ఏదైతే టీజర్ తో ట్రోలింగ్ అయిందో అదంతా తిరిగేస్తే ట్రైలర్ లో చూపించారు. 2D కి ఒక 20 టైమ్స్ ఎక్స్ట్రా ఉంది, 3D లో వి షుడ్ విట్నెస్ ద ఎపిక్ ఇన్ జూన్ 16. మామూలుగా లేదు, సూపర్ సూపర్ అండి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇంకా కట్అవుట్ కింగ్ ప్రభాస్ అన్న దేవుడు లాంటాడు. సినిమా మాత్రం ఇది మొబైల్ లోనో లేకపోతే టీవీలోనో చూసి ఓటీటీలో చూసి సినిమా కాదండి, ఇది డైరెక్ట్ గా మీరు ఫిలిం లో థియేటర్ వచ్చి చూస్తే దీని ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుస్తుంది. 3 నిమిషాలైనా కానీ చాలా హైపీస్ట్ అండి, ఫ్యాన్స్ కే కాదు అందరికీ కూడాను. సూపర్ హీరోస్ అంటే ఓన్లీ ఫారిన్ హీరోసే కాదు, మన ఇండియాలో కూడా సూపర్ హీరోస్ అని ఓం రౌత్ మామ క్లియర్ గా డిసైడ్ చేసి తీసిన సినిమా ఇది. 2000 కోట్లు పక్కాగా రావాలని ప్రభాస్ అన్నారు నిన్న. రాజులకే రాజు ప్రభాస్ రాజు, ఎలాంటి సినిమా పడాలనుకున్నామో అలాంటి సినిమా పడింది. టీజర్ చూసి చాలా మంది ట్రోల్ చేశారు, వాళ్ళందరికీ కూడా ఇంకా నోరు మూసుకోవాల్సిన టైం వచ్చింది. ఆ హీరో ఈ హీరో చిన్నోళ్ళు పెద్దోళ్ళని కాదు, మొత్తం అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేయాల్సిన సినిమా, ఎవరు ట్రోల్ చేయడానికి లేదు. జై శ్రీరామ్ ఒకటే మాట. ట్రైలర్ అయితే చాలా బాగుంది, అంటే స్టార్టింగ్లో ఎంతైతే డిసప్పాయింట్ అయ్యాము మొత్తం అంతా పోయింది, ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ. మూవీ కూడా బాగుంటుంది, మూవీ కంపల్సరీగా బాగుంటుంది, బాగున్నా బాగోపోయినా అది మన రాముడు కదా, మనందరూ చూడాల్సింది. రాముడి కోసం మన స్టోరీ వచ్చింది, రాముడికి రాజ్యాంగంలో రాముడికి మీసాలు ఉండవని చెప్పి చిన్న స్టోరీ అయ్యింది. రాముడికి మీసాలు ఉండవమ్మా చెప్పు, రామాయణంలో రాముడికి మీసాలు లేవని అన్ని స్టోరీలు వచ్చాయి, కానీ రాముడికి మీసాలు ఉంటే ఇంతకుముందే తీసిన కథల్లోనే రాముడికి మీసాలు లేవు, ఇప్పుడు సినిమాలోని రాముడికి మీసాలు ఉన్నాయి. జై శ్రీరామ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.